నేతన్నకు బీమా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా ఆలోచన రాలే రైతు బీమా చేయాలే రైతు కుటుంబం రోడ్డున పడకుండా ఆ కుటుంబానికి ఒక దీమాని ఇయాలే అనే ఆలోచన ముఖ్యమంత్రికి రాలే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న 40 లక్షల పైచిలుకు రైతు కుటుంబాలకు వారొక్క రూపాయి కట్టే అవసరం లేకుండా రైతు బీమా కార్యక్రమం తీసుకొచ్చింది అది చూసిన తర్వాత ఈ రోజు మా నేతన్నలు అడిగిండు అన్నా వ్యాపారం తర్వాత అంతమంది ఆధారపడే వృత్తి మాది వ్యాపారం తర్వాత ఈ దేశంలో అంత ఎక్కువ మంది నిమగ్నమై పని చేసేది నేత వృత్తి మరి మా సంగతి ఏంది అని అడిగిండు అంటే వెంటనే ముఖ్యమంత్రి గారు నన్ను మా రమణ గారిని మమ్మల్ని అందర్ని కూడా పిలిపించి మా అధికారులను పిలిపించి బీమా కార్యక్రమం స్టార్ట్ చేయండి నేతన్నకు కూడా అని చెప్తే 5 లక్షల రూపాయలు చొప్పున నేతన్నకు బీమాని స్టార్ట్ చేసినాం గానీ దాంతో మీకు సంతృప్తి రాలే ఏమన్నారు మీరు ఇది బాగానే ఉంది కానీ 59 ఏళ్ల వరకే వస్తున్నది మా వాళ్ళేమో 75 ఏళ్ల దాకా పని చేస్తున్నారు మా సంగతి ఏంది మరి పెద్దోళ్ళ సంగతి ఏంది ఎవలకైతే అవసరమో వాళ్ళకే వస్తలేదు కదా అన్నారు అందుకే ఏం చేసినామంటే ఎల్ఐసిని పిలిచినాం మాట్లాడినాం వాళ్ళు మేము చేయలేము 60 ఏళ్లు దాటతేని వాళ్ళు అన్నారు అందుకే మేము ఒక నిర్ణయం ఏం తీసుకున్నామంటే ఏదైతే మన కార్యక్రమం ఉందో నేతన్నకు చేయూత అనే కార్యక్రమం థ్రిఫ్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ థ్రిఫ్ట్కు లింక్ చేసి రాష్ట్రంలో ఎవరైతే 59 ఏళ్ల పైబడ్డ నేతన్న ఉన్నారో 59 నుంచి 75 ఏళ్ల వరకు ఉన్న నేతన్నలకు కూడా ఆ థ్రిఫ్ట్ కార్యక్రమంతో లింకు చేసి ప్రభుత్వమే నేరుగా మీకు ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా మీకు బీమా ఇచ్చే విధంగా కొత్త కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం గట్టిగా మీ చప్పట్లతో మా అధికారులకు ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది కూడా చాలా అవుతుంది ఆనంద్ భాస్కర్ గారు అన్నారు అన్వేషించండి అన్నారు సార్ అన్వేషించడం ఈ రోజే ప్రకటన కూడా చేస్తా ఉన్నాం మీరు కూడా తప్పకుండా అభినందిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా అది మాత్రమే కాదు మీరు గతంలో ఇదే వేదిక ద్వారా నాకు చెప్పినారు ఐసీఐసీఐ లోంబార్డ్ ఇన్సూరెన్స్ ఉండే మాకు ఇక్కడంటే ఆరోగ్యశ్రీ ఉన్నది ఆరోగ్యశ్రీ ఏమో ఇన్ పేషెంట్ సేవలకు అంటే హాస్పిటల్ దాఖలైతే అది పైసలు అందుతాయి అందులో 5 లక్షల దాకా వస్తాయి కానీ అవుట్ పేషెంట్కు మాకు ఇదివరకు ఉండే మరి ఆడికి పోతే 12,500 రూపాయలు వస్తుండే మాకు ఐసీఐసీఐ లొంబార్డ్తోనని చెప్పింది నేను మా అధికారులకు చెప్పిన అదే ఐసీఐసీఐ లొంబార్డ్ ఏదైతే కేంద్రం రద్దు చేసిందో వాళ్ళనే పిలవండి వాళ్ళతోనే మాట్లాడండి కేంద్రం రద్దు చేసినా మనం చాలు చేద్దామని చెప్పిన వాళ్ళని పిలిచినాం మాట్లాడినాం మాట్లాడితే వాళ్ళు కూడా మేము చేయలేము మరి ఒక రాష్ట్రం కోసం అంటే కష్టం అని వాళ్ళు అన్నారు అయితే కూడా మేము వదిలిపెట్టలేదు వదిలిపెట్టకుండా మేము ఇతరులతో మాట్లాడి ఈరోజు ప్రకటిస్తా ఉన్నాము మరి చేనేత హెల్త్ కార్డులు డిక్లేర్ చేస్తా ఉన్నాము ఇదివరకు మీకు 15,000 రూపాయలు వచ్చేది ఇప్పుడు 25,000 రూపాయలు వస్తుంది ఇదివరకు మీకు అవుట్ పేషెంట్ సేవలకు మీకు 15,000 మాత్రమే ఐసీఐసీఐ లొంబార్డ్ ద్వారా వచ్చేది ఇప్పుడు 25,000 రూపాయలు అందుతుంది ఈ చేనేత హెల్త్ కార్డు ద్వారా అని చెప్పి కూడా నేను మీకు ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీనివల్ల మీకు వచ్చే లాభం ఏంది అంటే ముఖ్యంగా మా అధికారులు ఎంత సునిశ్చితంగా ఎంత లోతుగా ఆలోచించారు అంటే ఒక నేతన్న ముఖ్యంగా వృత్తిలో ఉన్నవాళ్ళు మీకు సహజంగా వచ్చే ఇబ్బందులు ఏంది ఈ డెర్మటాలజీకి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి ఆ రసాయనాలు వాడడం వల్ల విస్తృతంగా చేతికి రకరకాల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది వాటితో పాటు వాటిని పీల్చడం వల్ల టీబీ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ఏమనుకున్నామంటే ఈ మొత్తాన్ని పెంచడంతో పాటు ఓపీడీ సేవలు కూడా అందించాలన్న ఉద్దేశంతో స్పెషలైజ్డ్ కొన్ని అడిషనల్ వ్యాధులను కూడా ఇందులో చేరుస్తూ మరి ఈ కొత్త చేనేత హెల్త్ కార్డు కూడా తీసుకొని వస్తూ ఉన్నాం దాంతోపాటు మరొక ముఖ్యమైన మాట ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు పవర్ లూమ్ అప్గ్రేడేషన్ జరుగుతూ ఉంది కానీ మరి ఇప్పుడిప్పుడు ఒకవైపు అంతరించిపోతున్న ఈ కళను ఆదుకోవాలి అంటే కాపాడుకోవాలి అంటే తప్పకుండా మనం కూడా ఆధునికీకరణ వైపు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఏ పిట్ లూమ్స్ అయితే మన దగ్గర ఉన్నాయో గుంట మగ్గాలు అంటారు వాటి స్థానంలో మరి ఫ్రేమ్ లూమ్ సమర్చాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నాం దీనికోసం 10,652 ఫ్రేమ్ మగ్గాల కోసం ఒక్కొక్క మగ్గానికి 38,000 రూపాయలతో సహా 40,50,00,000 రూపాయలని మీకు అందించబోతా ఉన్నాం ఈ కార్యక్రమానికి కూడా కొత్త కార్యక్రమం తీసుకున్నాం దీని పేరు తెలంగాణ చేనేత మగ్గం అని పెట్టినాం దీన్ని కూడా ఈ రోజే స్టార్ట్ చేస్తా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది కూడా మీరు అడిగిందే మీరేమన్నారు తప్పకుండా మాకు ఆధునికీకరణ వైపు పోయేటందుకు అవకాశాలు కలిగించాలన్నారు ఏమొస్తుంది మరి పిట్ లూమ్ నుంచి ఫ్రేమ్ లూమ్ కోతే ఏం లాభం అవుతుంది మీకు ఏమవుతుంది అంటే నాణ్యమైన చేనేత వస్త్రాల ఉత్పాదకత ఉత్పత్తి పెరుగుతుంది మన శ్రామికులకు మన కార్మికులకు శారీరక శ్రమ తగ్గుతుంది ఫ్రేమ్ లూమ్ల మీద వస్త్రం నేయడం సౌకర్యంగా ఉంటుంది నెలకు ఆదాయం కూడా సగటు ఆదాయం పెరుగుతుంది
కొత్త కొత్త డిజైన్లు తీసుకునే అవకాశం కూడా ఉంటది. దీనివల్ల అనారోగ్య సమస్యలు, వెన్ను నొప్పి, కంటి నరాలకు అదే విధంగా ఎముకలకు అయ్యే ఇబ్బందులు అవి కూడా తగ్గుతాయి. తద్వారా మీకు బ్రహ్మాండమైన లాభం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ చేనేత మగ్గం అనే కార్యక్రమం ద్వారా 40 కోట్ల 50 లక్షల రూపాయలతో కొత్తగా 16,000 పైచిలుకు మగ్గాలు కూడా అందజేయబోతా ఉన్నామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.